సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఎన్ని ఇయర్స్ లో డెవలప్ అవుతుంది? ప్రెసెంట్ అంటే ఇప్పుడు పొలిటికల్ హైదరాబాద్ లో 4 డైరెక్షన్స్ ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఏ డైరెక్షన్ లో మనం ఇప్పుడు పెట్టుబడి పెడితే బెటర్ ఉంటుంది? పెట్టుబడి పెట్టాలంటే షాద్ నగర్ అనేది ఒక నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ లో ఒక గచ్చిబౌలి హైటెక్ సిటీ లాగా తయారైపోతుంది అంటున్నారు. మరి ఎంతవరకు నిజం? డెఫినెట్లీ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ నగర రమేష్ గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం రమేష్ గారు. నమస్కారం మేడం. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఎన్ని ఇయర్స్ లో డెవలప్ అవుతుంది? ఇప్పుడు తీసుకోవడం బెటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ల్యాండ్స్ ఏమైనా ఉండి తర్వాత డెవలప్ అయిన తర్వాత వన్ సిటీస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తీసుకోవడం బెటర్ అంటారు? మన ఎస్టాబ్లిష్ అంటే రోజు రోజుకి రేటు మార్కెట్ వాల్యూ పెరుగుతుందే తప్ప తగ్గడం అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడున్న మార్కెట్ అంటే ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. వన్స్ మనం ఇంతవరకు పెంచామంటే దాని తర్వాత అనేది పెరుగుతూ ఉంటుంది, ఎప్పటికీ తగ్గనే తగ్గదు, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం స్లో ఉంది, కానీ ఈ సంవత్సరం ఉన్న రేటు నెక్స్ట్ ఇయర్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉన్న రేటు ఆ నెక్స్ట్ ఇయర్ ఉండదు. ఖచ్చితంగా మారుతుంది, ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది, రోజు రోజుకి సిటీ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఎక్కడ సిటీ తగ్గట్లేదు, సిటీలో ఇప్పుడు స్పేస్ లేదు. అండ్ సెకండ్ థింగ్ చెప్పాలంటే ఇప్పుడున్న సిటీలలో కూడా చాలా వరకు, ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ ఒక 10,000+ చేంజెస్ హౌసెస్ అక్కడ నుంచి ఇప్పుడు రిమూవ్ చేసేసి అవుట్ సైడ్ కి పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే మూసీ డెవలప్మెంట్ జరుగుతుంది, మూసీ డెవలప్మెంట్ లో నియర్ బైలో ఉన్న ఏరియాలన్నీ కూడా ఖచ్చితంగా షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడున్న ఇండస్ట్రియల్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్స్ ని కూడా తీసుకెళ్లి బయటికి వెళ్ళి షిఫ్ట్ చేయాలి. సో ఎందుకంటే పొల్యూషన్ పెరిగిపోయింది, సో పొల్యూషన్ కి కంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మూవ్ చేస్తే అవుట్ కట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కంపల్సరీ దాని తగ్గ ఎంప్లాయీస్ ని కూడా మనం రెడీ చేసుకోవాలి. సో వాళ్ళకి నియర్ బైలో సిటీస్ కూడా ఫామ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కూడా వచ్చేసి ఒక 9 జిల్లాలకి సరౌండింగ్ లో ఉన్న 9 డిస్ట్రిక్ట్ సరౌండింగ్ లో ఉన్న అన్ని ఏరియాలకి ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ ని ఫామ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా చేసింది. సో ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బేసిక్ గా ఏదైనా కానీ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది సిటీ డెవలప్మెంట్ అవ్వాలన్నా కూడా రోడ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెవలప్ చేసేది రీజనల్ రింగ్ రోడ్. సో ఈ 3R అనేది ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా అన్ని విధాలుగా రోడ్ సర్వీసెస్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క గూడ్స్ అండ్ ట్యాక్సెస్, సో మెయిన్ గా ఏంటంటే మనకి ఏదైనా కానీ సర్వీస్ అక్కడ వరకు రావాలి. కరెక్ట్. సో అలాంటప్పుడు రోడ్ సర్వీస్, రోడ్ సర్వీసే మెయిన్ గా డెవలప్ చేసి ఎవ్రీథింగ్ వస్తుంది అక్కడ. సో ఎన్ని ఇయర్స్ లో డెవలప్ అవుతుంది అంచనా ఉంది రీజనల్ రింగ్ రోడ్? ఈజీగా మేడం చెప్పాలనుకుంటే ఇప్పుడు టోటల్ గా ఉన్న రీజనల్ రింగ్ రోడ్ ని మనం ఫామ్ చేయాలి అంటే, యాక్సెస్ లో తీసుకురావాలంటే 5 to 10 ఇయర్స్ టైం పీరియడ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. కానీ ఈ 5 ఇయర్స్ లో అక్కడక్కడ స్టార్ట్ అయిపోతుంది. సరౌండింగ్ టోటల్ ఏరియా వన్ టైం మనకు సర్వీస్ టోటల్ కంప్లీట్ గా రావాలంటే టైం పడుతుంది. కానీ సమ్ ప్యాచ్ ప్యాచ్, ఇదంతా ప్యాచ్ వర్క్ అనమాట. ఒక్కొక్క టెండర్ ఒక్కొక్క టెండర్ పిలిచి టోటల్ గా వర్క్ చేస్తారు కాబట్టి ఈ ప్యాచ్ లో సమ్ ఈ కంపెనీ వర్క్ చేస్తుంది, ఈ ప్యాచ్ లో ఈ కంపెనీ వర్క్ చేస్తుంది. సో అలాంటి సిస్టమేటిక్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఒకటే కంపెనీ అన్ని చోట్ల పనిచేయాలనేది ఉండదు కాబట్టి ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే మనకు ఆల్రెడీగా అన్ని సిటీస్కి తగ్గటువంటి నేషనల్ హైవేస్ ఫామ్ అయి ఉన్నాయి. సో ఈ నేషనల్ హైవే టు ఈ నేషనల్ హైవే కనెక్టివిటీ ఇస్తే ఈ ఏరియా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇప్పుడు మనం చూస్తుంటే వెస్ట్ జోన్ ఉంది, ముంబై హైవే అంటారు, చేవేల సంథింగ్, ఈ వికారాబాద్, చేవేల, ముంబై హైవే. సో ఇది కూడా వెస్ట్ జోన్ కింద. వెస్ట్ జోన్ ఇప్పుడు అనుకున్నాం, అసలు ఎవరు కూడా అప్పట్లో ఊహించలేదు ఇక్కడ సిటీ ఫామ్ అయింది, ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్ ఉందని. ఇప్పుడు మీరు ఒకప్పుడు తెలంగాణ రాకముందు వికారాబాద్ లో 100,000 రూపాయలకు కూడా పోనీ ఎకరం ల్యాండ్ ఈ రోజు కోట్లలో ఉంది. సో దానికి ఎంత టైం పీరియడ్, ఈ 8 ఇయర్స్ పీరియడ్ లో వచ్చింది, అంతకుముందు లేదు, అక్కడ అంత రేట్ లేదు. చేవలలో కావచ్చు, ఈ షాబాద్ కానీ, షాద్ నగర్ సంథింగ్, ఇప్పుడు సౌత్ జోన్ కావచ్చు, ఇలాగా హైదరాబాద్ లో 4 డైరెక్షన్స్ ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఏ డైరెక్షన్ లో మనం ఇప్పుడు పెట్టుబడి పెడితే బెటర్ అంటారు? పెట్టుబడి పెట్టాలంటే అన్ని చోట్ల పెట్టవచ్చు. సిటీ ఎంత స్ప్రెడ్ అవుతున్నా కొద్దీ అంత మార్కెట్ ఉంటుంది, మార్కెట్ ఎక్కడ ఉంటే అలా ఉంటుంది. ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు వెస్ట్ జోన్ అంటే ఆల్మోస్ట్ డెవలప్డ్, ఇదంతా ఐటీ క్యారిడార్ ఉంది ఈ సైడ్ అంతా కూడా. అండ్ రైల్వే జోన్ కానీ ఇంకేదన్నా కానీ చాలా విధాలుగా ఇక్కడ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు చెప్పడానికి ఇప్పుడు సపోజ్ గా సౌత్ జోన్ అనుకోండి, మన టోల్ గేట్ వరకు, షాద్ నగర్ టోల్ గేట్ వరకు కూడా 40,000-50,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది మార్కెట్ కూడా, అక్కడ కూడా బాగానే నడుస్తుంది. ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇది ఆంధ్రాని తెలంగాణని బాగా కనెక్టివిటీ చేస్తున్న ఏరియా కాబట్టి, రూట్ కాబట్టి, ఇది ఏదైతే హైదరాబాద్ సిటీ ఉందో ఆల్మోస్ట్ గా
20-30% పీపుల్స్ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఇది ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అప్పటి నుంచి అందరూ ఇక్కడే వెల్ సెటిల్ అయినారు కాబట్టి ఈ రూట్ బాగా వే అనేది పాత్ అనేది బాగా నడుస్తుంది అనమాట. ఇంకోటి చెప్పాలంటే విజయవాడ హైవే కూడా బాగానే ఉంది, కానీ అక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అటు. ఫ్యూచర్ లో అయితే అక్కడ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు షాద్ నగర్ అనేది ఒక నెక్స్ట్ 5-10 ఇయర్స్ లో ఒక గచ్చిబౌలి హైటెక్ సిటీ లాగా తయారైపోతుంది అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది షాద్ నగర్ లో ఇన్వెస్ట్ చేస్తే అవుతుంది అంటే మనం చేయడానికి ప్రతిదే కదా, అదే అనుకుంటే ప్రతి ఒక్క చోట ఇంకొక గచ్చిబౌలిని ఫామ్ చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద పొలిటికల్ సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది వీళ్ళు ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు. అంటే అక్కడ చాలా వరకు ఇండస్ట్రీస్ వచ్చాయి, సెజ్లు వచ్చాయి, సో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి సో షాద్ నగర్ అనేది చాలా ఫాస్ట్ గ్రోయింగ్, ఇప్పుడు ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది అంటున్నారు. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే షాద్ నగర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది అంటారు. డెఫినెట్లీ అవుతుంది, ఎందుకంటే ప్రజెంట్ ఒకప్పుడు వికారాబాద్ మహబూబ్ నగర్ కూడా చాలా చాలా అంటే చాలా లీస్ట్ ప్రైస్ లో అక్కడంత పెద్ద మార్కెట్ లేని ఏరియాలు, ఎందుకంటే బేసిక్ గా చెప్పాలంటే అక్కడ ఎలాంటి డ్యామ్స్ ప్రాజెక్ట్స్ పెద్దగా లేవు, వాటర్ సోర్స్ అనేది చాలా తక్కువ. కానీ ఇప్పుడు వాటర్ సోర్స్ ని కాకుండా ఐటీ సెక్టర్ వాటర్ రిలేటెడ్ తో కాకుండా మెయిన్ గా ఇండస్ట్రియల్స్ పార్క్ ని అండ్ టెక్స్టైల్ పార్క్స్, సో కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఆ ఏరియాకి రావడం వల్ల, ఎందుకంటే ఓపెన్ స్పేస్ ఉండడం. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఫామ్ కావడానికి ఇక్కడ అంతా డ్యామ్స్ వాడితే అక్కడంతా విండ్ పోల్స్ ని వాడతారు. సో అక్కడ కూడా కొత్త కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ సిటీస్ ని ఫామ్ చేయడం వల్ల ఆ రూట్ అనేది ఇప్పుడు బాగా డెవలప్డ్ గా ఉందన్నమాట. సో షాద్ నగర్ దాటితే నెక్స్ట్ ఇమీడియట్లీ పెద్ద పెద్ద సిటీస్ వచ్చేసాయి. ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ అక్కడ నుంచి షాద్ నగర్ వరకు కంటిన్యూస్ గా సిటీస్ ఉన్నాయి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఉంది. సో నెక్స్ట్ కొంచెం దాటితే జడ్చర్ల, జడ్చర్ల దాటితే మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ దాటితే భూత్పూర్. సో ఆ సిటీ అంతా కూడా అక్కడ కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. పోలేపల్లి అనేది చాలా పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఏది. ఎస్, నెక్స్ట్ దాటితే భూత్పూర్ లో కూడా చాలా ఇండస్ట్రియల్స్ ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ కొంచెం దాటితే ఇంకా ఈ కృష్ణా నది దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ అనేది కూడా అంటే వేరే స్టేట్ కి ఇదైతుంది, ప్లస్ అది 4 లైన్ ఉన్నది కాస్త 6 లైన్ రోడ్ కూడా ఫామ్ అవుతుంది. సో వర్క్ కూడా నడుస్తుంది. సో ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలి అంటే ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అనేది మనం వెరిఫై చేసుకోవాలి? అది చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. బేసిక్ గా వాళ్ళు ఏదైతే డాక్యుమెంటరీ మనం రిలేటెడ్ గా ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్తో లింక్ ఉంటుందో ఆ ప్రతి ఒక్క డాక్యుమెంటరీని చూడాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి సర్వే నెంబర్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయి ఉంది, ఏ ఇయర్ అయింది, లింక్ డాక్యుమెంట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, పొజిషన్కి దానికి రిలేటెడ్గా కనెక్టివిటీ ఉందా లేదా, అండ్ పాతది ఏమన్నా కేసెస్ ఉన్నాయా, ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా, లిటిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా, పొజిషన్స్ నేను ఆక్యుపై వేరే వాళ్ళు ఏమైనా చేసి ఉన్నారా, వేరే ఏమైనా అగ్రిమెంట్ చేసి ఉన్నారా, ఇలాంటివన్నీ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా లీగల్ హైర్ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకప్పుడు లేదు ఎవరైనా ల్యాండ్ లార్డ్ వచ్చి సంతకాలు చేస్తే సరిపోయేది, ఇప్పుడు అలా కాదు, దాని ఫ్యామిలీ మెంబర్ అంతా కూడా యాక్సెప్ట్ చేసినట్టు, లేదంటే ముందు నుంచి ఫాదర్ రిజిస్ట్రేషన్ చేసేసి పిల్లలు వేసి వెనక నుంచి వచ్చి మాకు ఇది రిజిస్టర్డ్ సంబంధం లేదు మేము చేయలేదని చెప్పేసి వెనక నుంచి కేసులు వేయడం, ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ ట్రీ ఎలా ఉంది, వాళ్ళ నుంచి లీగల్గా వీళ్ళకి అన్ని డాక్యుమెంటరీ ఉందా లేదా, నెక్స్ట్ వీళ్ళంతా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ జరగాలి. వెరిఫికేషన్తో పాటు ఫిజికల్ పొజిషన్ వీళ్ళే హ్యాండ్ ఓవర్, ఎప్పటి నుంచి పొజిషన్లో ఉన్నారు, ఎవరితోటైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఇవన్నీ డెఫినెట్లీగా కంపల్సరీగా మనం చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలి, కానీ తొందరపడద్దు.